వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీమాన్ వెల్కమ్ టు ప్రీ మార్కెట్ అనాలిసిస్ దిస్ ఈ ఉపేంద్ర ఫ్రమ్ బాన్ఫై ట్రేడర్ టీమ్ ఓవర్ నైట్ గ్లోబల్ మార్కెట్స్ ఏం జరిగాయి మనం మాట్లాడుకుంటే డవ్ అయితే వన్ సెవెంటీ టూ పాయింట్స్ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయింది బేసిక్ కొన్ని వెయిటేజ్ స్టాక్స్ అయితే మాత్రం నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయినాయి బట్ అదే టైంలో మేజర్ వెయిటేజ్ స్టాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఫిఫ్టీలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఇలాంటి తక్కువ వెయిటేజ్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయినా హెచ్డిఫ్సి బ్యాంక్ రిలయన్స్ లాంటి స్టాక్స్ పాజిటివ్ సైడ్ కరెక్షన్ అయితే నిఫ్టీ ఫిఫ్టీ పాజిటివ్ సైడ్ వెళ్తారు కదా అట్లనే లో కూడా అదే జరిగింది డవజోన్స్లో ఓబర్ ఇంటెల్ లాంటి కంపెనీస్ అయితే మాత్రం నెగిటివ్ సైడ్ క్లోజ్ అయితే జేపీ మోర్గన్ ఆమ్గన్ ఇలాంటివి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ సైడ్ అయితే మాత్రం ట్రేడ్ అయినాయి సో అందుకే డవజోన్స్ వన్ సెవెంటీ టూ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయితే నాస్డాక్ మైనస్ ట్వంటీ నైన్ పాయింట్స్ నెగిటివ్ సైడ్ అయితే మాత్రం క్లోజ్ అయింది మరి ఇండెక్సెస్ ఫ్యూచర్స్ లోకి వెళ్ళి చూస్తే ఏం జరిగిందనేది చూసుకుంటే డవజోన్స్ మైనస్ నైన్ లో ట్రేడ్ అవుతుంటే నాస్ డాక్ ఫ్యూచర్స్ మైనస్ ఫోర్టీన్లో ట్రేడ్ అవుతుంది సో ఓవరాల్గా యూఎస్ మార్కెట్స్ అయితే మాత్రం డవజోన్స్ వన్ సెవెంటీ టూ పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయినట్టు అయితే మాత్రం మనకి తెలుస్తుంది మరి యూరోపియన్ మార్కెట్స్ ఏం జరిగింది అనేది మనం చూస్తే మెజారిటీ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్స్ అన్ని కూడా ఫ్లాట్ విత్ పాజిటివ్ గా క్లోజ్ అయినట్టు అయితే మాత్రం మనకు కనపడుతుంది మరి ఏషియన్ మార్కెట్స్ ఏం జరిగినాయి అనేది చూస్తే ఏషియన్ మార్కెట్లో చూడండి కొన్ని ఏషియన్ మార్కెట్ ఫ్లాట్ విత్ పాజిటివ్గా ట్రేడ్ అయితే కొన్ని ఏషియన్ మార్కెట్ ఫ్లాట్ విత్ నెగటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి బట్ మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా ఫ్లాట్ విత్ పాజిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయినట్టు మనం తెలుసుకోవచ్చు దెన్ నిఫ్టీ ఫిఫ్టీ ఫ్యూచర్స్ చూసుకుంటే మరి గిఫ్ట్ నిఫ్టీ ఎంత ఓపెన్ అవుతుంది అంటే ట్వంటీ టూ థౌసండ్ త్రీ నైన్టీ టూ దగ్గర నిఫ్టీ ఫిఫ్టీ ఫ్యూచర్స్ క్లోజ్ అయితే గిఫ్ట్ నిఫ్టీ అయితే ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ అవుతుంది గ్యాప్ గ్యాప్అప్ ఓపెన్ అవ్వట్లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వట్లేదు కేవలం ఫ్లాట్ ఓపెనింగే నిఫ్టీ ఫిఫ్టీ అయితే మాత్రం ఫ్యూచర్స్ ద్వారా మనకి కనపడుతుంది మరి ఇప్పుడు మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ అయితే మార్కెట్స్లో ట్రేడ్ సెటప్ మనం ఏ విధంగా చేసుకోవాలి సో దాని గురించి ముందు మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఏడియర్ చూద్దాం యాజ్ పర్ ఇండియన్ ఏడియర్ ఏడి లో చూడండి ఇండియన్ లో ఏం జరుగుతుంది అనేది మనం చూసుకుంటే ఇన్ఫోసిస్ యొక్క ఏడియర్ జీరో పాయింట్ టూ సిక్స్ పర్సెంటేజ్ నెగిటివ్ సైడ్ క్లోజ్ అయితే ఐసిఐసి బ్యాంక్ యొక్క ఏడియర్ జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఏడియర్ వన్ పాయింట్ త్రీ ఫోర్ విప్రో యొక్క ఏడియర్ జీరో పాయింట్ సిక్స్ ఫోర్ లో నెగిటివ్ సైడ్ అయితే మాత్రం క్లోజ్ అయినాయి అయితే నిన్న ఆల్రెడీ ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి నెగిటివ్ సైడ్ క్లోజ్ అయినాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడండి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ నెగిటివ్ ఏడియర్ అంతా వన్ పాయింట్ త్రీ ఫోర్ అలానే ఐసిసి బ్యాంక్ జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ నిన్న ఐసిఐసి బ్యాంక్ జీరో పాయింట్ ఎయిట్ జీరో ఇన్ఫోసిస్ వన్ పర్సెంటేజ్ నెగిటివ్ విప్రో జీరో పాయింట్ వన్ ఫైవ్ సో ఆల్మోస్ట్ దానికి తగ్గట్టుగానే ఏడియర్స్ రియాక్ట్ అయిపోయినాయి అంటే నిన్న మన మార్కెట్లో ఏవైతే నెగిటివ్ క్లోజ్ అయినాయో సేమ్ అంతే ఎయిడ్ కూడా క్లోజ్ అయింది దానికి మించి క్లోజ్ అయితే మేబీ మన మార్కెట్స్లో రియాక్ట్ అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటాయి దానికి మించి క్లోజ్ అవ్వలేదు కాబట్టి మోస్ట్లీ ఈరోజు మన బ్యాంకింగ్ స్టాక్స్ కానీ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఇన్ఫోసిస్ విప్రో కానీ ఎక్కువగా నెగిటివ్ సైడ్ ఓపెన్ అవుతుంది అని కానీ లేకపోతే ఓపెన్ అయిన తర్వాత రియాక్ట్ అవుతుంది అనేది కానీ మనం ఎక్కువగా తీసుకోలేం అయితే ఇంకో పాయింట్ ఉంది స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐ డేటా డిఐ డేటాను మనం అనాలిసిస్ చేద్దాం ఎఫ్ఐ డేటా డిఐ డేటా ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ క్రోర్స్ షార్ట్ చేస్తే డిఐఎస్ ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ అయితే మాత్రం షార్ట్ చేశారు సో ఓవరాల్గా ఎఫ్ఐ డేటా డిఐ డేటా ప్రకారంగా చూసుకుంటే మాత్రం మోస్ట్లీ ఎఫ్ఐఎస్ అయితే మాత్రం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్గా సెల్లింగ్ సైడే ఉన్నారు బట్ డిఐఎస్ మార్కెట్ని కొంత అయినా సరే సపోర్ట్ చేయడం వల్ల లోవర్ లెవెల్ నుంచి కొంత అప్ సైడ్ మార్కెట్స్ అయితే మాత్రం జంప్ అవుతున్నాయి ఇది అండ్ నెర్ వన్ అయితే మోస్ట్లీ ఎఫ్ఐ డేటా ఉన్నంత వరకు మార్కెట్స్లో బీరిష్ వాల్టాలిటీ అనేది ఉంటూనే ఉంటుంది అంటే బీరిష్ షైడ్ మొమెంటమ్స్ కానీ లేదా వాల్టాయల్గా ఉంటూ బీరిష్ షైడ్ రావడం కానీ సడన్ ఫాల్స్ రావడం కానీ ఉంటూనే ఉంటుంది లేదా లాస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఫాల్ రావడం కానీ ఇవన్నీ కూడా కేవలం వీళ్ళ వల్లే వస్తుంది అనేది మనకి ఒపీనియన్ సో అలానే స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ అంటే ఇండెక్స్ అనాలిసిస్ డైరెక్ట్గా చేస్తావు కదా స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నేను ఎగ్జాక్ట్లీ ప్రీ మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందు న్యూస్ గురించి చెక్ చేసినట్టు ఒక న్యూస్ అయితే మాత్రం వచ్చింది ఆర్బీఐ అయితే మాత్రం ఎన్బిఎఫ్సీస్ కి ఒక అడ్వైజరీ అయితే మాత్రం సెండ్ చేసింది అదేంటంటే ఎవరైతే గోల్డ్ లోన్స్ రీసెంట్గా మీకు తెలుసు ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కంపెనీకి క్యాష్ ఐ మీన్ లోన్స్ వచ్చేసరికి క్యాష్ ద్వారా ఇస్తున్నారని గోల్డ్ కి ఏదైతే లోన్ ఉందో అది ఆర్బిఐ యొక్క రిస్ట్రిక్షన్స్ ని మించి ఇస్తుంది అని చెప్పేసి ఐఐఎఫ్ఎల్ వాళ్ళకి గోల్డ్ లోన్స్ ని ఆపేసింది ఇప్పుడు రైట్ నా ముతూట్ ఫైనాన్స్ మనపురం ఫైనాన్స్ అలానే చాలా ఎన్బిఎఫ్సి కంపెనీస్ గోల్డ్ మీద ఏవైతే లోన్స్ ఇస్తున్నాయో వాళ్ళు ట్వంటీ థౌజండ్ మించి క్యాష్ ఇవ్వకూడదు అని అయితే మాత్రం చెప్పింది రీజన్ ఏంటంటే సెక్షన్ టూ సిక్స్టీ నైన్ ఎస్ఎస్ ఐటీ యాక్ట్ ప్రకారంగా అంత క్యాష్ కన్నా ఎక్కువ ఇస్తే మాత్రం ఆ కంపెనీ మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటామని కూడా చెప్తుంది ఒకవేళ కానీ ఏ కంపెనీస్ అయినా కానీ ఈ గోల్డ్ లోన్స్ అనేవి క్యాష్ రూపంలో ఇస్తే ఆ కంపెనీస్కి ఎన్బి ఐ మీన్ ఆర్బిఐ అడ్వైజరీ అనేది డెఫినెట్గా ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది మోస్ట్లీ ముతూట్ ఫైనాన్స్కి మనపురం ఫైనాన్స్కి అయితే మాత్రం ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి అట్లానే రీసెంట్గా జరిగిన ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్స్ బ్యాంక్కి చాలా కంపెనీస్ ఇప్పటికే క్యాష్ రూపంలో గోల్డ్ లోన్స్ ఇవ్వడం అనేది స్టాప్ చేసింది బట్ ఇంకా క్యాష్ను రిస్ట్రిక్ట్ చేయడం అనేది డెఫినెట్గా ఎన్బిఎఫ్సి కంపెనీస్ లాంటి మీద అయితే మాత్రం ఇంపాక్ట్ పడుతుంది ఇది ఎన్బిఎఫ్సి కంపెనీస్ అయితే మాత్రం నెగిటివ్ గా తీసుకోవచ్చు అలానే ఇంకోటి ఉంది బ్యాంక్ ఆఫ్ బరోడా న్యూస్ కూడా ఉంది బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఆర్బిఐ వాళ్ళు ముందు వాళ్ళ యొక్క మొబైల్ బ్యాంకింగ్ యాప్ అయినా బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్ అనే నేమ్ తో ఉన్న యాప్ ని లాస్ట్ టైం రిస్ట్రిక్ట్ చేశారు రైట్ నౌ ఆ బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్ యాప్ ఏదైతే ఉందో దాన్ని రెజ్యూమ్ చేస్తూ కస్టమర్స్ ని ఆన్ బోర్డ్ చేసుకోవడానికి అంటే మళ్ళీ కస్టమర్స్ ని యూజ్ చేసుకోవడానికి కొత్త కస్టమర్స్ డౌన్లోడ్ చేసుకొని యాక్టివేషన్ చేసుకోవడానికి కూడా ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే మాత్రం ఆ రిస్ట్రిక్షన్స్ ని అవుట్ చేశారు దీనివల్ల బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ రోజు పాజిటివ్ సైడ్ వెళ్లే ఛాన్సెస్ అయితే మాత్రం ఎక్కువగానే ఉన్నాయి అలానే రిలయన్స్ పరంగా చూసుకుంటే త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ పాయింట్ వన్ ఫైవ్ క్రోర్స్ పెట్టి రిలయన్స్ కెమికల్స్ లో హండ్రెడ్ పర్సెంటేజ్ స్టేక్ అయితే మాత్రం వీళ్ళు ఎక్వైర్ చేసుకునేటట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది ఇవి మేజర్ గా నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ యొక్క న్యూస్ డేటా పాయింట్స్ రైట్ నా ఇండైసెస్ ఎట్లా ఉండే ప్రాబిలిటీస్ ఉంటాయి టెక్నికల్ గా దాని గురించి మనం మాట్లాడుకుంటే యాజ్ పర్ ఎండైస్ నిఫ్టీ ఫిఫ్టీలో నిన్న పోస్ట్ మార్కెట్లో ఒకటి మాట్లాడుకున్నాం ఛానల్ ప్యాటర్న్లో నిఫ్టీ ఫిఫ్టీ అయితే ట్రేడ్ అవుతుంది ఈ ఛానల్ ప్యాటర్న్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నట్టు మనకు కనపడుతుంది మేబీ ఈ క్యాండీ లెబో కానీ స్ట్రాంగ్గా కానీ మనకి క్లోజ్ అయితే మోస్ట్లీ మనం నిఫ్టీ ఫిఫ్టీలో బౌన్స్ బ్యాక్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి లేదంటే మాత్రం మనం బౌన్స్ బ్యాక్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం తక్కువ నా అయితే ఇంకొకటి ఈ క్యాండిల్ అబోవ్ స్ట్రాంగ్గా మనకి క్లోజ్ అవ్వాలి అలా క్లోజ్ అవుతుందా లేదా అనేది ఏ ఎండింగ్కి మనం వేచి చూస్తే మనకు తెలుస్తుంది అది కాకుండా నార్మల్గా మనం చూసుకుంటే నిఫ్టీ ఫిఫ్టీ ప్రకారంగా చూడండి ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఏదైతే ఉందో అది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ సో క్లియర్గా ఫాలో అయింది సపోర్ట్ లెవెల్ ఉంది ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఏదైతుందో రెసిస్టెన్స్ లెవెల్ మళ్ళీ ఫాలో అయింది మళ్ళీ క్లోజ్ అయింది ఒకవేళ కానీ మార్కెట్ ఇక్కడ ఫ్లాట్లో ఓపెన్ అయితే ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ లెవెల్ బ్రేక్ అయితేనే ఇంట్రాడేలో బుల్లీష్ షెట్ టర్న్ అవ్వండి లేదా ఇక్కడ టచ్ అయ్యి రివర్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి రివర్స్ అయినా ఈ లోవర్ బేస్ ఛానల్ లైన్ ఏదైతే ఉందో ఈ బేస్ లైన్ వరకే కరెక్షన్ అవుతుంది అది కూడా బ్రేక్ అయితే ఫర్దర్ గా కరెక్ట్ ఫాలో వచ్చే ప్రాబిలిటీస్ ఉంటాయి కానీ లేదంటే ఇది టచ్ చేసి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ట్వంటీ టూ థౌసండ్ త్రీ సిక్స్టీ బ్రేక్ అయితే ఇంట్రాడేలో బుల్ షెడ్ టర్న్ అవ్వండి పొజిషనల్ గా బుల్లిష్ షెడ్ టర్న్ అవ్వాలన్నా దీని అబో స్ట్రాంగ్ గా బుల్లిష్ క్యాండిల్ తో క్లోజ్ అయితే పొజిషనల్ గా బుల్లిష్ షర్ట్ టర్న్ అయ్యే ఉంటాయి అలా కాకుండా కానీ మార్కెట్ కానీ ఫ్లాట్ లో ఓపెన్ అయితే ట్వంటీ టూ థౌసండ్ త్రీ ట్వంటీ నుంచి ఒకవేళ కానీ లోవర్ సైడ్ వస్తే మాత్రం మోస్ట్లీ దీని బిలో కానీ సస్టైన్ అయితే మేబీ మనం కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాం దాని బిలో కానీ సస్టైన్ అవ్వకపోతే మనం కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే మాత్రం తక్కువ ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ బిలో క్లోజ్ అయితే ఇంట్రాడేలో కరెక్షన్ అవుతుంది లేదంటే మాత్రం ఎస్టర్డే యొక్క రేంజ్ ఏదైతే మనకి కనిపించిందో ఈ రేంజ్ లోనే ఇలానే ట్రేడ్ అయిపోతుంది అంటే ట్వంటీ టూ థౌసండ్ టూ ఫార్టీ నుంచి త్రీ సిక్స్టీ ఈ యొక్క ఎయిటీ పాయింట్స్ యొక్క మూవ్ ఉందో సారీ వన్ ట్వంటీ పాయింట్స్ మూవ్ ఏదైతుందో ఇన్ బిట్వీన్ లోనే మార్కెట్స్ కన్సాలిడేషన్ అయ్యే ప్రాబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి అలానే బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీకి సైకలాజికల్ నెంబర్ ఎస్టర్డే ఎక్కువగా ప్రొటెక్ట్ చేసింది ఆ సైకలాజికల్ నెంబర్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ దిస్ ద సైకలాజికల్ నెంబర్ ఒకవేళ కానీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ లెవెల్ బిలో కానీ మార్కెట్ ఓపెన్ అయితే మాత్రం లేదా ఫార్టీ ఎయిట్ థౌసండ్ దగ్గర ఓపెన్ అయినా సరే ఎటువైపు డైరెక్షన్ డిసైడ్ కావద్దు ఒకవేళ కానీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ లెవెల్ కానీ బ్రేక్ డౌన్ అయితే మాత్రం మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు వెళ్తా అనేది నా ఒపీనియన్ ఒకవేళ కానీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ కానీ బ్రేక్ అవ్వకపోతే హయ్యర్ సైడ్ మనం డ్రా చేసుకోవాల్సిన ఐ మీన్ చెక్ చేసుకోవాల్సిన రెసిస్టెన్స్ లెవెల్ ఉంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే మేబీ అప్ సైడ్ మూమెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ లెవెల్ కానీ బ్రేక్ అవ్వలేదు అనుకోండి మనం అప్ సైడ్ మూవమెంట్ ఎక్స్పెక్ట్ చేయలేం ఇక్కడ కూడా ఫార్టీ ఎయిట్ థౌసండ్ లెవెల్ కానీ బ్రేక్ అవ్వలేదు అనుకోండి డౌన్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయలేం సేమ్ ఎస్టర్డే రేంజ్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతుంది టీమ్ నేను పెట్టే ఎఫర్ట్స్ మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ హెల్ప్ అయ్యింది అనుకుంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు చూసే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేస్తే నాకు కూడా ఎంకరేజ్మెంట్ లానే ఉంటుంది అయితే కామెంట్ రూపంలో అయినా సరే మీ యొక్క గ్లాటిచ్యూడ్ని చూపించండి లేదనుకోండి బికాజ్ మీరు చూసిన వీడియో హెల్ప్ అవుతుందా లేదనేది కూడా నాకు అర్థం కాదనమాట అది నా ఫిన్ నిఫ్టీ ప్రకారంగా చూసుకుంటే యాజ్ పర్ ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీకి అయితే మాత్రం మనకి సపోర్ట్ లెబుల్ ఉంది కానీ ఈరోజు ఎన్బిఎఫ్సిస్ మీద నెగిటివ్ న్యూస్ ఉంది కదా దాన్ని బట్టి మేబీ ఫిన్ నిఫ్టీ ఒకవేళ బ్రేక్ అయినా మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు బ్రేక్ అయితే సో ఇక్కడ ఫ్లాట్లో ఓపెన్ అయితే బ్రేక్ అయింది అనుకోండి బేరీ షెడ్ మనం ఎక్స్పెక్ట్ చేయచ్చు ఒక బిగ్ గ్యాప్ తో ఓపెన్ అయింది అనుకోండి మోస్ట్లీ ఓపెన్ అవ్వదు ఒకవేళ ఓపెన్ అయితే మాత్రం బేరీ షెడ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇమీడియట్ రికవరీ అయిపోతుంది ఎనీ గ్యాప్ అప్ మార్కెట్ ఏదైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం స్టార్టింగ్ ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ స్టార్టింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు బుల్లిష్ షెడ్ వెళ్తాదన్న తో అయితే మాత్రం ఉండదు ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ లెవెల్ బ్రేక్ అయితేనే బుల్లీష్ షెడ్ వెళ్తుంది లేదంటే ఇదే ట్రెండ్ లైన్ దగ్గర ఇక్కడ బేస్ లైన్ దగ్గర కన్సాలిడేషన్ అయి బ్రేక్ డౌన్ అయ్యే ప్రాబబిలిటీసే ఎక్కువగా కనపడతాయి ఇది ఫిన్ నిఫ్టీ సైడ్ అయితే మాత్రం అలానే బ్యాంక్ నిఫ్టీ ఐ మీన్ సెన్సెక్స్ సైడ్ నుంచి మాట్లాడుకుంటే సెన్సెక్స్కున్న మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ సెవెంటీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మార్కెట్ ఒకవేళ కానీ ఫ్లాట్లో ఓపెన్ అయితే సెవెంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుట్ లెవెల్స్ దగ్గర కానీ మార్కెట్ కానీ ఫ్లాట్లో ఓపెన్ అయితే మోస్ట్లీ సెవెంటీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర నుంచి హైర్ సైడ్ మూవ్ వెళ్ళే ప్రాబిలిటీస్ అయితే మాత్రం ఉంటుంది అలా కాకుండా కానీ డౌన్ సైడ్ వస్తే మాత్రం సెవెంటీ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బ్రేక్ అవ్వాలి లేకపోతే ఈ రేంజ్లోనే సెన్సెక్స్లో కూడా మొమెంటమ్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి ఇది సెన్సెక్స్ అప్డేట్ అయితే మాత్రం స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కొన్ని రిజల్ట్స్ అయితే మాత్రం వచ్చినాయి వాటి గురించి మాట్లాడాలి ద ఫస్ట్ వన్ టీవీఎస్ మోటార్ కంపెనీ గురించి చూసుకుంటే టీవీఎస్ మోటార్ కంపెనీ అయితే ఎస్టిమేటెడ్ నెంబర్ని బీటౌట్ చేసి అయితే మాత్రం రాలేదు నెట్ ప్రాఫిట్ ఎయిటీన్ పాయింట్ త్రీ వన్ పర్సెంటేజ్ బిల్ చూపిస్తున్నా డివిడెండ్ ఎయిట్ రూపీస్ అని చెప్తున్నా సరే మోస్ట్లీ ఫైవ్ థర్టీ క్రోర్స్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని బీటౌట్ చేసి అయితే మాత్రం రాలేదు మేబీ ఒకవేళ టీవీఎస్ మోటార్స్ కంపెనీలో ప్రాఫిట్ బుకింగ్ మూవ్ జరిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు బజాజ్ కేర్ కేర్కి ఒక బిగ్ ఇంపాక్ట్ అయితే జరిగింది అదేంటంటే నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ట్వెల్వ్ పాయింట్ వన్ పర్సెంటేజ్ డ్రాప్ కనపడుతుంది ఫోర్ ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ క్రోర్ ఎస్టిమేషన్ నెంబర్ అయితే థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ క్రోర్ అయితే మాత్రం వచ్చింది రెవెన్యూ కూడా టూ ఫార్టీ ఫోర్ క్రోర్ అయితే టూ ఫార్టీ క్రోర్ వచ్చింది ఎబిటా కూడా ఫార్టీ పాయింట్ ఎయిట్ సెవెన్ క్రోర్ అయితే థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ వచ్చింది మార్జిన్స్ కూడా ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్కి అయితే మాత్రం డౌన్ అయింది ఇవన్నీ కూడా బజాజ్ కన్జూమర్ కేర్కి ఈరోజు ఇంపాక్ట్ అయ్యే ప్రాబిలిటీస్ ఉంటాయి ఎల్ఎన్టీ రిజల్ట్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆర్డర్స్ విన్యాన్ అవుతున్న మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు మాట్లాడుతున్నాం ఎల్ఎన్టీ యొక్క రిజల్ట్స్ అయితే మాత్రం పాజిటివ్గా వచ్చినాయి ఎస్టిమేషన్ నెంబర్స్ని ని బీటౌట్ చేసి వచ్చినాయి నెట్ ప్రాఫిట్ పెరిగింది రెవెన్యూ కూడా పెరిగింది మేబీ ఎలాంటి కంపెనీ పాజిటివ్ సైడ్ వెళ్ళా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు అలానే టాటా పవర్ యొక్క రిజల్ట్స్ అయితే టూ రూపీస్ ని డివిడెండ్స్ అనౌన్స్ చేస్తూ ఎస్టిమేటెడ్ నెంబర్ని బీట్అట్ చేస్తూ నెట్ ప్రాఫిట్ లెవెన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్ జంప్ అయినట్టు కనపడుతుంది ఏబిటా ట్వంటీ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంటేజ్ రెవెన్యూ ట్వంటీ సెవెన్ పాయింట్ టూ ఫోర్ అయినట్టు అయితే మాత్రం కనపడుతుంది అన్నింటిలో కూడా ఎస్టిమేటెడ్ నెంబర్ని బీటౌట్ చేసే వచ్చింది రెవెన్యూలోనే లిటిల్ బిట్ డౌన్ అయింది రెవెన్యూలో బట్ రెస్ట్ ఆ మీన్ ఏ బీటా కూడా లిటిల్ బిట్ డౌన్ అయింది బట్ నెట్ ప్రాఫిట్ అయితే మాత్రం ఓవరాల్ గా పెరిగినట్టు కనపడుతుంది బట్ కాకపోతే టాటా మోటార్ ఎల్ లాంటి కంపెనీస్ ఇంతకు ముందే చాలా వరకు రైజ్ అయిపోయినాయి బట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం చూడాలి బిఎస్సీ యొక్క నెట్ ప్రాఫిట్ కూడా ట్వంటీ పర్సెంటేజ్ పెరిగితే మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది రెవెన్యూలో వన్ టెన్ పర్సెంటేజ్ పెరిగినట్టు కనపడుతుంది కానీ బీఎస్సీ కూడా ఆల్ టైమ్ హై విత్ హై వాల్యూషన్ లో ట్రేడ్ అవుతుంది మేబీ ఎలా మూవ్ అవుతుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి సోలో వినియర్స్ కంపెనీ రీసెంట్ గా మహారాష్ట్ర గవర్నమెంట్ వ్యాట్ మీన్ రిటర్న్ బ్యాక్ చేస్తామన్న తర్వాత చాలా వరకు ర్యాలీ అయింది ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అవుతుంది కన్సల్టేషన్లో లో ఉండిపోయింది ఇప్పుడు రైట్ నువ్వు రిజల్ట్స్ పరంగా చూసుకుంటే రెవెన్యూ పెరిగిన నెట్ ప్రాఫిట్లో లో ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ ఈరోన్ ఇయర్ లో డ్రాప్ కనపడుతుంది ఫోర్ పాయింట్ ఫైవ్ రూపీస్ పర్ షేర్ ఫైనల్ డివిడెండ్ వీళ్ళు ఇచ్చినా సరే మేబీ వినియట్స్ యొక్క ఇన్వెస్టర్స్ ఎట్లా తీసుకుంటారు అనేది ఈ రోజు మనం ఈ స్టాక్ ను వెయిట్ చేసి చూస్తే తెలుస్తుంది ఇది ఎనదర్ డేటా పాయింట్ అయితే మాత్రం సో ఇవి మోస్ట్లీ స్టాక్స్ యొక్క డేటా పాయింట్స్ గోడరేజ్ ప్రాపర్టీస్ ఉంది గోడ్రేజ్ వన్ ప్రైమేసిస్ మేనేజ్మెంట్ వాళ్ళు గోడ్రేజ్ అండ్ అలానే బాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మీద ఉన్న ఫోర్టీన్ పర్సెంటేజ్ స్టేక్ ని ఎక్వైర్ చేసుకున్నట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది ఇప్పుడు రైట్ నో ఓవరాల్ గా స్టేక్ అయితే ఆ కంపెనీ మీద ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉన్నట్టు అప్డేట్ కూడా ఉంది ఇది గోడరేజ్ ప్రాపర్టీస్ దగ్గర నుంచి ఉన్న అప్డేట్ ఐ హోప్ డేటా పాయింట్స్ న్యూస్ డేటా పాయింట్స్ అన్ని కూడా మీకు హెల్ప్ అయినాయని నేను అనుకుంటున్నాను న్యూస్ డేటా పాయింట్స్ అన్ని కూడా మీకు హెల్ప్ అయితే మాత్రం గా వీడియో లైక్ చేయండి లైవ్ సెషన్ కూడా ఈ రోజు కూడా ఉంటుంది నేను మీకు కామెంట్ బాక్స్ లో పిన్ చేసి పెడతాను జాయిన్ అవ్వండి హెల్ప్ అవుతుంది వీడియో మీ ఫ్రెండ్స్ వాళ్ళు మీరెల్లరికి షేర్ చేసినా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సి ఆల్ ఇన్ ద లైవ్ సెషన్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ బోన్ బా బాయ్